నోరిస్తా అమెరికా అమ్మడు ఛానల్ కి వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఏం చేస్తున్నాం మనం? చాప్స్ ఇగురు. ఇవన్నీ దాంట్లో వేయాలంటే ఫస్ట్ ఇవి మసాలాలు, హోల్ గరం మసాలా, ఇలాచి, లవంగ్ పట్ట, ఎండుమిరపకాయలు, నువ్వులు, ధనియాలు, కొద్దిగా చింతపండు, బిర్యానీ ఆకు, పువ్వు, ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. ఇవేమో ఆనియన్ పేస్ట్, ఫన్నీగా అట్లా అంటున్నావా? ఇవేమో ఆనియన్స్, క్యాష్యూ నట్, ఆల్మండ్, కొత్తిమీర, పుదీనా, టమాటా, ఇవి వేపి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. నిమ్మకాయ, బటర్ కూడా, పసుపు, ఉప్పు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ ఉందమ్మా, ఉప్పు ఉంది, దీంట్లో కనపడదు, వైట్ ఉంది కదా, అందుకే నీకు కనపడదు. ఇదేమో కడిగి పెట్టుకున్న మటన్ చాప్స్ ఒక 3/4 కేజీ. ఇదిగో చూడు, ఇదిగో కనిపిస్తుందా? నో ఎంత, ఇదేంటి, ఇది ఉప్పు, ఉప్పే. ఇప్పుడు ఫీల్ అవుతుందా నీ చేతికి? ఫీల్ అయ్యేవా? తగులుతుందా చేతికి నీకు? నో ఏంటమ్మా, తగులుతుంటే తగులుతుంది, అక్కడ పెట్టేసి చేద్దాం. ఉండు ఫస్ట్, ఇవన్నీ ఫస్ట్ ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఇదిగో ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ హోల్ గరం మసాలా, బేలీపు, ఇది తర్వాత ఎద్ది కానీ, లాస్ట్కి ఎద్ది కానీ. ధనియాలు, ఎండుమిరపకాయలు, నువ్వులు వేయద్దు, నువ్వులు లాస్ట్కి వేసుకుందాం. చింతపండు కూడా వేయద్దు. గరం మసాలా ఫ్రై చేసుకుందాం కొద్దిగా, మంచి వాసన రావాలి. మంచి వాసన వస్తుంది కదా అప్పుడు నాకు చెప్పు, స్మెల్ వచ్చినప్పుడు చెప్తావా? మంచి వాసన వస్తుంది ఇప్పుడు చూడు. వస్తుంది అప్పుడే. తర్వాత ఈ నువ్వులు కూడా వేసేసుకుందాం, సరేనా? నువ్వులు తొందరగా వేగిపోతాయి, అందుకే లాస్ట్ వేసుకోవాలి. నువ్వులు వేసిన తర్వాత ఒక నిమిషం ఇట్లా అనేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చింతపండు తర్వాత వేసుకో లాస్ట్కి. ఇది ఆఫ్ చేసేసుకుంటాం. ఇది ఆఫ్ చేసుకుని మళ్ళీ ప్లేట్లో వేసుకుని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం, సరేనా? ఇప్పుడు కొద్దిగా వేయాలి, కొద్దిగా చాలు చాలు చాలు, కొద్దిగా ఆయిల్ వేసి చాలా వేయకూడదు, కొద్దిగా వేస్తే సరిపోతుంది. మనం ఉల్లిపాయలు వేస్తాం కదా పేస్ట్కి, కొద్దిగా అల్లం ముక్కలు కూడా పెట్టాను నేను, మీకు చెప్పడం మర్చిపోయాను. ఒక చిన్న అల్లం ముక్క ఫస్ట్ చేసేసి పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు వేసేసి ఇవన్నీ వేసుకుంటున్నాను. కొన్ని ఉల్లిపాయలు అట్టే పెట్టుకుందాం, కొత్తిమీర, పుదీనా, టమాటా. చెప్తాను, కొద్దిగా ఉల్లిపాయలు మటన్ ఉడికి పెట్టినట్టు వేసుకుందాం.
కొద్దిగా దీంట్లో ఇది మగ్గటానికి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, ఎక్కువ వేద్దాము. ఇదిగో ఇప్పుడు కొద్దిగా బటర్, బటర్ కూడా కరిగిపోతుంది. మన లిక్ చేస్తావా? ఏం లేదా, నీకు తెలియట్లేదా? ఎక్కువ ఎక్కువ తినాలి, ఎక్కువ ఇట్లా ఇట్లా నాలుగు తినాలనుకోవాలి. నేనంట ఉండు, అప్పుడు నీకు తెలుస్తుంది. ఇప్పుడు తెలిసిందా? పులుపు, దీన్ని పులుపు టేస్ట్. ఈ నిమ్మకాయ వద్దు, మనం వేరే నిమ్మకాయ వేస్తాం. పర్లేదు, ఒక్కసారి పెట్టుకో. టేస్ట్ లేదన్నావు కదా, ఇప్పుడు తెలుస్తుంది కదా. కొద్దిగా మగ్గిన తర్వాత ఇంకా తీసుకొని ప్లేట్లో పెట్టేస్తున్నాం, మార్చుకుందాం. మటన్ని కొద్దిగా వేపుతాం ఉడికిచ్చే ముందు. నేను అప్పుడే ఎప్పుడు అట్లాగే చేస్తా కదా. బిర్యానీయా? సరే బిర్యానీ చేద్దాం కదా. ఒక 2-3 మినిట్స్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మరి కుక్కర్లో మార్చుకొని కుక్ చేద్దాం. ఈ మటన్ చాలా లేతగా ఉంది కదా, మనం ఒక 1 విజిల్ ఇస్తే చాలు, మళ్ళీ కుక్ చేయాలి. మళ్ళీ చాప్స్ అంతా విడిపోతుంది. ఎక్కువగా మనం కుక్ చేసామంటే చాప్స్ విడిపోతుంది. ఎక్కువ కుక్ చేయకూడదు. నీకు ఇష్టమా చాప్స్? ఎందుకు ఇష్టం లేదు చాప్స్ నీకు? హార్డ్ ఏముంటది అమ్మా, అదే నువ్వు నూనె అట్టుకోదు. కొద్ది ఉల్లిపాయలు ఉందమ్మా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కొద్దిగా పసుపు, దీంట్లో కొద్దిగా పెరుగు. ఆయిల్ వేయము, ఆల్రెడీ ఆయిల్లో కుక్ అయింది కాబట్టి ఇంకా ఆయిల్ వేయము. చూసిందంటే ముట్టుకుంటున్నాం. కొద్దిగా వాటర్ పోసి ఉడికిచ్చేసుకుందాం. 1/2 గ్లాస్ వాటర్ చాలు. మళ్ళీ దీంట్లో కూడా వాటర్ ఊడుతుంది కాబట్టి 1/2 గ్లాస్ చాలు. ఆన్ చేసి 1-2 విజిల్స్ మినిమం ఫ్లేమ్ లో, మీడియం ఫ్లేమ్ లో. మటన్ స్టవ్ పైన కుక్ అవుతుంది. ఇది చల్లగా అయిపోయింది కదా, చల్లగా అయిపోతే ఇది పౌడర్ చేసి పెట్టుకుందాం. మటన్ అక్కడ కుక్ అవుతూ ఉంటుంది. పెట్టి
పండి వాసన వస్తాయా? పండి వాసన నెక్స్ట్ ఇవన్నీ పేస్ట్ చేసుకుందాం. ఉల్లిపాయలు, జీడిపప్పు, టమాటో, అన్ని కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసాం కదా, టేస్ట్ చాలా బాగుంటది. ఇక్కడ ఆన్ చేయాలి, ఆన్ చేయి కింద కన్ను అను పై కన్ను. కారం అవుతుంది, మళ్ళీ నువ్వు కంట్లో పెట్టుకుంటే కారంగా ఉంటుంది. సో ఇది కూడా పేస్ట్ అయిపోయింది. జార్ కట్టుకుని తర్వాత వేసేసుకుందాం. అమ్ముడు ఏం చేస్తున్నావు నువ్వు? మిక్స్ చేస్తున్నావా? ఏం మిక్స్ చేస్తున్నావు? పసుపు కొద్దిగా మిగిలింది కదా, ఆ పసుపు దాంట్లో వేసేది. నువ్వు మిక్స్ చేస్తున్నావా? చే కొద్దిగా, ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. వేగిన తర్వాత కొద్దిగా సాజీరా వేయాలి దాంట్లో. ఇంతకుముందు ఇంగ్రీడియంట్స్లో చూపించలేదు, కొద్దిగా సాజీరా వేసుకుందాం ఫస్ట్. ఏదైతే ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో చేసాను అది ఫస్ట్ వేసేసుకుందాం. తర్వాత దీంట్లో వాటర్ కలిపి పోస్తాను. చూసారా, మటన్ ఉడికిపోయింది. దీంట్లోని వాటర్ కొద్దిగా దాంట్లో పోసుకున్నాము. ఇగురే కాబట్టి కొద్దిగా పలచగానే పడలేదు. కొద్దిగా నీళ్ళు కూడా యాడ్ చేసుకున్నాం దీంట్లో. ఈ వాటర్ తోటి దానికి యాడెడ్ ఫ్లేవర్ వస్తుంది. అంటే ఈ ఫ్లేవర్, మటన్ ఫ్లేవర్ ఏం మిస్ అవ్వకుండా దీంట్లో మనం ఉంచుకోవచ్చు. ఇట్లా ఇట్లా ఆయిల్ ఆయిల్ ఇట్లా బయటకు వచ్చేటప్పుడు పైకి రాగానే మటన్ ముక్కలు వేసేసుకుందాం. ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నానో మసాలా పౌడర్ అదంతా వేసేసుకుంటాం. దీంట్లో కొద్దిగా చింతపండు తీసి పెట్టుకున్నాను కదా, అది నానబెట్టి కొద్దిగా, ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు వద్దు. కొద్దిగా చింతపండు రసం, మిగిలిన పెరుగు కూడా వేసేసుకోవచ్చు. ఇట్లా గ్రేవీ లాగా, అదే మీకు ఫ్రై లాగా చేసుకోవాలంటే ఆనియన్స్ తక్కువ వేసి గ్రేవీ మెటీరియల్ ఏం లేకుండా తక్కువ చేసుకోవచ్చు. ఇది ఇగురు లాగా, చాప్స్ ఇగురు. మీడియం ఫ్లేమ్లో కొంచెంసేపు పెట్టారంటే మటన్ ముక్కలకంతా ఈ ఆనియన్స్ది తర్వాత మసాలా అంతా దానికి పట్టుకుంటుంది. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అట్లా ఉడకనిద్దాం. చూసారా, ఆయిల్ అంతా పైకి దేరి ఎట్లా ఎమ్మీ ఎమ్మీగా ఉందో,
ఆయిల్ పైకి తేలి ఎమ్మీ ఎమ్మీగా ఉంది చూడండి. మటన్ కూడా ఎక్కువ ఉడకనవసరం లేదు, మామూలు లేత మటన్ కాబట్టి సరిగ్గా ఉడికింది. ఎక్కువ ఉడికిపోతే ఈ చాప్స్ షేప్ అంతా పోతుంది, చాప్ షేప్ పోయి చాప్ అంతా ఇట్లా ఓన్లీ బోన్ ఉండి మటన్ విడిగా అయిపోతుంది. ఇదైతే మనకి మటన్ బోన్తో కలిసి చాప్స్ బాగుంటుంది. ఇంకేం లేదు, కొద్దిగా కొత్తిమీర ఇట్లా వేసేసుకుని ఒక 2 మినిట్స్ క్లోజ్ చేసి పెడితే చాలు. చాప్స్ ఇగురు రెడీ. ఈ చాప్స్ ఇగురు విత్ బగారా రైస్ తింటే బాగుంటుంది. ఈ లోపల చాప్స్ ఇగురు అయ్యే లోపల పక్కన నేను బగారా రైస్ చూపించాను ఆల్రెడీ. లాస్ట్ టైం మా కోడలు చూపించింది కాబట్టి నేను మళ్ళీ అది ప్రిపరేషన్ చూపించలేదు. దీంట్లో కొద్దిగా ఇలా నిమ్మకాయ నిమ్మరసం పిండుకొని చూసావా అమ్మట, ఇది చేతిలో ఏంటది, ఏంటది తింటావా అది? వెరీ గుడ్. చూసావా ఇది ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉందో, ఇది చూడు మటన్ ఎంత బాగా ఉడికిపోయింది, ఎమ్మీ ఎమ్మీగా ఉంది. దీంట్లో ఇట్లా కలుపుకుని కొద్దిగా నిమ్మకాయ పిండుకుని ఇట్లా కలుపుకుని తిన్నారంటే ఎంత బాగుంటుందో ఎమ్మీ ఎమ్మీగా. సబాష్ సబాష్, నేనే అనుకోవాలి. అన్ని బాగున్నాయి కదా, అను సబాష్ సబాష్ అను. మీకు ఈ వంటకం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ నోరు రుస్తా ఛానల్లో మీకు ఇంకా నోరు రుచే వంటకాలు మళ్ళీ నేను చూపిస్తూ ఉంటాను. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నన్ను డిస్టర్బ్ చేయద్దు, ఇంకా నేను తింటూనే ఉంటాను.